కేసీఆర్ గుండెచప్పుడు తెలంగాణనే నేను హైదరాబాద్ కేంద్రంగానే చేస్తా అన్నాడు. కానీ ప్రజలు తెలంగాణ అనేది ఉండాలి కదా అని కోరుకున్నారు. నిజమే, ఆ గ్యాప్ ఏర్పడ్డది. కానీ ఆయనకు బ్యాడ్ ఇంటెన్షన్ లేదు. అందరూ ప్రధానమంత్రి కావాలని ఆయన ఏం కలగనులే, ప్రధానమంత్రి అయితానని ఎప్పుడు అనుకోలే. కాకుంటే ఒక రేషన్తో ఒక మాట అన్నాడు, ఎందుకు కావద్దని అన్నాడు. లేదా కార్యకర్తల అత్యుత్సాహంతో ప్రధానమంత్రి అని అనొచ్చుగాక, కానీ ప్రధానమంత్రి అని కలలు కానీ ఆయన ఏమీ పార్టీ పెట్టలేదు. ఈ దేశంలో సామరస్యాన్ని కాపాడాలి, లౌకిక విలువల్ని కాపాడాలి, అభివృద్ధి మానవుడి యొక్క అవసరాలు ఎజెండా కావాలని ఆయన భారత రాష్ట్రపతిగా మార్చినాడు. నిజానికి ఆయన 10 ఏళ్ళు తెలంగాణ చల్లగా బతికింది. నీళ్లు మంచిగా ఉన్నాయి, కరెంటు మంచిగా ఉన్నది, పంటలు మంచిగా పండినాయి, గ్రామాలు అభివృద్ధి చెందినాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్యాప్స్ ఏర్పడడం వల్ల, కొన్ని సమస్యలు ఏర్పడడం వల్ల, కొన్ని రీసెన్సీ ఫ్యాక్టర్స్ ఎలక్షన్లకు ముందే కొన్ని జరగడం వల్ల, కాళేశ్వరం సగ్గడం కానీ లేదా ఏదో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ జరగడం వల్ల ఒకసారి పోతే అధికారం పోవచ్చు. చివరిగా ఒక మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే కావచ్చు, రేపు ఎంతకంటే పెద్ద పీఠం కూడా ఎక్కవచ్చు, కానీ ఒకటి మాత్రం ఆయనకు జీవితంలో రాదు. అదేంటంటే తెలంగాణ ఉద్యమకారుడు అనే కీర్తి రేవంత్ రెడ్డి చచ్చిపిడికడు మన ముక్కిన రాదు. ఆయన ఎవరు తెలంగాణ ఉద్యమకారుడు అన్నారు. చివరకు ఒక మాట ఏంటంటే, సిద్దిపేటలో ఉండి పోరాడిన ఒక తెలంగాణ పోరాట కార్యకర్త పాద ధూళికున్న విలువ కూడా రేవంత్ రెడ్డికి లేదు. జై తెలంగాణ.